హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, బ్రహ్మ ముహూర్తంలో మనం చేసే పనుల వల్ల మనకి ఎంతటి ప్రయోజనం అనేది ఉంది, ఆ దైవం దగ్గర నుంచి మనకి ఎటువంటి అనుగ్రహం అనేది మనం పొందవచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు చూడబోతున్నామండి. సాధారణంగా అండి, బ్రహ్మ ముహూర్తంలో చేసే పనులకి శక్తి ఎక్కువ అనే విషయాన్ని మనందరికీ తెలియచేశారండి. చాలామంది కూడా మనం అది కూడా చాలామంది ఫాలో అవుతున్నామండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన మామూలు టైంలో చేసే దీపారాధనలు కానివ్వండి, లేకపోతే మనం అనుకునే శ్లోకాలు కానివ్వండి, పరిహారాలు కానివ్వండి కూడా ఫ్రెండ్స్, మనకి బ్రహ్మ ముహూర్తంలో చేస్తే కనుక రెట్టింపు ఫలితాలు పొందవచ్చు అనేది అక్షరాల నిజం ఫ్రెండ్స్. ఎందువల్లంటే చాలామంది కూడా అండి, ఏ పని చేయాలనుకున్నా కూడా అండి, పని చేయాలన్నా, మనం ఏదైనా శ్లోకం అనుకోవాలన్నా, లేకపోతే కనుక పొద్దున్నే లేచి ఏ పని చేయాలనుకున్నా కూడా మనకు సక్సెస్ అవ్వాలి అని అంటే కనుక అందరూ కూడా అండి బ్రహ్మ ముహూర్తంలోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి మేడం, ఆ టైము చెప్పండి అని అంటే కనుక, బ్రహ్మ ముహూర్తం అనేది పొద్దున 4 గంటల నుంచి అండి, 4 గంటల నుంచి 5:30 వరకు ఉంటుంది. ఈలోపు కనుక మనం పొద్దున్నే లేచి పూజ దీపారాధన కనుక చేసుకుంటే ఎంతో ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా మనం జర్నీ విత్ సాయి ఛానల్లో కూడా మనం చెప్పామండి, బ్రహ్మ ముహూర్తంలో కనుక బాబాగారి మంత్రాలు అనుకుంటే 108 సార్లు కనుక ఈ మంత్రాలు అనుకుంటే చాలా వరకు ఫలిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నామన్నమాట. అలాగే ఈ వీడియోలో కూడా బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన కనుక చేస్తే ఎంతో ఫలితం అండి, ఎంతో ఫలితం ఉంటుంది. ఎందువల్ల మేడం, ఆ రోజు వచ్చేసి మనం ఎందుకు అలా చేయాలి అని అంటే కనుక, మనకి దేవుడికి దగ్గరగా అవటానికి అటువంటి టైం అనేది కూడా మనకి తోడ్పడుతుందండి. మన కోరికలు దేవుడి దగ్గరికి త్వరగా వెళ్ళి చేరతాయి, ఆ దేవుడి అనుగ్రహం అనేది మనం తొందరగా పొందగలుగుతాము అని అంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో చేయటం అనేది చాలా వరకు శ్రేయస్కరం అండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, బ్రహ్మ ముహూర్తంలో చేయాలంటే 4 గంటలకే లేచి స్నానం అది చేయాలా మేడం, స్నానం చేయాలంటే చేసే పూజ చేయాలా, మన అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు మేడం ఆ టైంలో, మనం ఎలా చేయాలి, అందరూ లెగాలంటే కష్టంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఆ టైంలో నైట్ పడుకునేటప్పుడు చాలామంది జాబ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు, పొద్దున్నే లెగాలంటే అందరికీ కష్టంగా ఉంటుందండి. మనం ఎలాగైనా సరే ఒక 4:30-5 గంటల లోపుది కనుక దీపారాధన చేస్తే మంచిదని చెప్తున్నారు మేడం. అది చేయాలంటే ఎలాగండి, స్నానమే చేయాలని అంటే కనుక, స్నానం చేయాలా అంటే అండి, మనం భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అయితే కంపల్సరిగా చేయాలండి. వాళ్ళు లేదంటే కనుక డేట్ టైంలో ఉన్న వాళ్ళు కనుక అయితే కంపల్సరిగా చేయాల్సిందే. లేదు అలాంటి వాళ్ళు ఆ టైంలో కనుక మేము చేయక్కర్లేదు అనుకున్న వాళ్ళైతే చేయవసరం లేదండి. అలాంటి వాళ్ళు కాకుండా చేయలేని వాళ్ళు, కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు, లేదంటే హెల్త్ బాగోకుండా ఉన్నవాళ్ళు, మేము పరిశుభ్రంగానే ఉన్నాం మేడం, మేము రాత్రి పడుకొని తెల్లారి లేసాము అనుకునే వాళ్ళు కనుక ఫేస్ అది వాష్ చేసుకొని, మనకి మామూలుగా సోప్తో వచ్చేసి ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసేసుకొని మనం అలా కనుక చేసుకుంటే దీపారాధన చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం పొద్దున్నే లేచి ఇల్లది ఊడకుండా మనం ఎలా చేస్తామండి, పొద్దున్నే అంత ఇల్లది ఊడ్చి శుభ్రం చేసుకోవాలి కదా మేడం అని అంటే కనుక, మీరు దీపారాధన చేసేటప్పుడు తెల్లారి బ్రహ్మ ముహూర్తంలో చేసేటప్పుడు ముందు రోజు సాయంత్రమే వచ్చేసి ఇల్లది ఊడ్చేసి పెట్టుకోవచ్చండి. ఊడ్చేసి కనుక ఉంటే తెల్లారే వచ్చేసి మనం దీపారాధన చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే బ్రహ్మ ముహూర్తంలో ఇవన్నీ సాధ్యం కాదు కాబట్టి చాలామంది కూడా అలాగే చేస్తూ ఉంటారండి. ముందు రోజే సాయంత్రమే వచ్చేసి ఇల్లు ఊడ్చేసి ఇంకా అలాగా తెల్లారోజు నైట్ లేట్గా వచ్చి పడుకునే వాళ్ళు కనుక, మేడం అందరూ మనం పూజ రూమ్లో మాకు సపరేట్గా లేదు మేడం, అందరం ఒక్కచోట పడుకుంటాము, దేవుడు ఎదురుగుండా పడుకునే ఉంటారు అని అంటే కనుక ఎవరిని మీరు లేపాల్సిన అవసరం లేదండి. అందరికీ కూడా బెడ్రూమ్లు అనేవి సెపరేట్గా ఉండవు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ టైంలో దేవుడికి అరమరకి ఎదురుగుండా కనుక ఎవరైనా పడుకునే టైంలో అయితే మీరు ఎవరైతే దీపారాధన చేస్తారో, ఎవరైతే పొద్దున్న లేచి మన దీపం వెలిగించాలని అనుకుంటామో అలాంటి వాళ్ళు వచ్చి ఆ కబోర్డ్కి ఆ దేవుడి రూమ్కి ఎదురుగుండా పడుకోండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే మనమైతే ఆ టైంలో పొద్దున్నే లేచిపోతాము, ఇంకెవరిని మనం లేపాల్సిన అవసరం లేదు. మీరు మామూలుగా దీపారాధన మట్టుకు చేసుకోండి, మనం లేచి ఇంకా మొహం కడుగు స్నానం చేయగలిగిన వాళ్ళైతే 4:30-5 గంటలలోపు స్నానం చేసే వాళ్ళు ఉన్నారండి. అలా కాదు మేడం, మేము పరిశుభ్రంగానే ఉన్నాము అని అనుకునే వాళ్ళు మనకే తెలుస్తుందండి.
మన మనసుకే తెలుస్తుందండి మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది. అలాంటప్పుడు లేచి బ్రష్ చేసేసుకొని మన కాళ్ళు చేతులు మొహం కడిగేసుకొని అలాగ చేసుకోవచ్చండి. అలాంటి టైంలో వచ్చేసి మీరు ఇంకా పొద్దున్నే గనక లేచి ఇంకా బెల్లు దేవుడికి బెల్లు కొట్టాలా హారతి ఇవ్వాలా అని అంటే అదంతా అవసరం లేదండి. దీపారాధన బెల్లు కొట్టేస్తే ఇంకా అందరూ లేచిపోతూ ఉంటారు, అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది, మనల్ని అరుస్తారు, నీకేమైనా చేదస్తామా, నీకు వచ్చేసి తెల్లారుజామున పెట్టే దీపారాధన చేస్తున్నావేంటి అని చెప్పేసి అరుస్తారు. మనం ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే సంకల్పం చేసుకుంటున్నామో వాళ్ళు మటుకు లేచి మనకి నిష్టతో, మనం వచ్చేసి నిష్టతో అంటే నమ్మకంతో అండి, నమ్మకం అనేది చాలా ముఖ్యమన్నమాట. మనకి మనసు అనేది నమ్మకంగా శుద్ధంగా ఉంటే చాలు, మనసు శుద్ధంగా ఉంటే చాలండి. అలాంటి టైంలో వచ్చేసి మనం ఎలాంటి సంకల్పం చేసుకున్నా కూడా మనకు ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది మనం బాబాగారి సచరిత్రలో కూడా తెలుసుకున్నామండి. అలాగే ఏ దేవుడికైనా అండి, ఏ దేవుడికైనా సరే బ్రహ్మ ముహూర్తంలో చేయటం అనేది చాలా వరకు ప్రాముఖ్యత ఉందండి. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఏ పని చేయాలన్నా, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కానివ్వండి, ఎలాంటి పనులు చేసేవాళ్ళైనా సరే బ్రహ్మ ముహూర్తంలోనే స్టార్ట్ చేస్తూ ఉంటారండి. వీలైనంత వరకు ఎన్నో కష్టాల్లో ఉన్నాం మేడం, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది, పని అవ్వట్లేదు అని అనుకుంటున్నాం వాళ్ళు, మనం ఆ రోజు సంకల్పం చేసుకొని కొన్ని రోజులు మనకి ఎన్ని రోజులు మన వల్ల అవుతుందో అన్ని రోజులు మీరు ఇలా చేస్తాను మేడం, నేను చేయగలను అని అనుకునే వాళ్ళు లేచి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేస్తే కనుక ప్రతిఫలాన్ని మన రెట్టింపు పొందవచ్చండి. మనం ఎప్పుడూ చేసే ప్రతిఫలం కంటే, మామూలు టైంలో చేసే పూజకు దొరికే ప్రతిఫలం కంటే బ్రహ్మ ముహూర్తంలో చేసేటప్పుడు ప్రతిఫలం అనేది మనకి రెట్టింపు అవుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నారండి. చెప్పటం కాదండి, మనం కళ్ళారా చూస్తున్నామన్నమాట. ఎంతోమంది చేస్తూ ఉన్నారు, ఎంతోమంది పరిహారాన్ని చేయటం వల్ల వాళ్ళ అభివృద్ధిని కూడా మనం చూస్తూ ఉన్నామన్నమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన పిల్లలకు కూడా చదివేటప్పుడు మనం మార్నింగ్ లేచి పొద్దున్నే లేచి చదవండి అని ఎందుకు చెప్తామండి? 4 గంటలకు లేచి చదవరా, నీకు కొంచెం తొందరగా బుర్రకెక్కుతుంది, మామూలు టైంలో అంతే అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది, సౌండ్స్ ఉంటాయి, టీవీలు పెడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, అలాంటి టైంలో మైండ్కి ఎక్కదు అని చెప్పేసి తెల్లారి 4 గంటకి లేచి నువ్వు మొహం కూడా కడగవసరం లేదు, అలా కూర్చొని చదువుకొని అయినా నీకు బాగా బుర్రకెక్కుతుంది, నీకు అప్పుడు నువ్వు బాగా వచ్చేసి ఎగ్జామ్లో గుర్తు పెట్టుకోగలవు, గుర్తుంటుంది నీకు, మైండ్లో ఎక్కువతుంది, అది నువ్వు ఎగ్జామ్లో రాయగలవు అని చెప్పేసి మన పిల్లలకు కూడా చెప్తూ ఉంటామండి. అలాంటిది ఎలాంటి విషయమైనా అండి, చిన్న చిన్న విషయాలైనా కూడా, ఇప్పుడు మామూలుగా ఇల్లు కొత్త ఇంటి ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా గృహప్రవేశం చేసేటప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్, తెల్లారుజామున 4 గంటకి 4:30కి 6 గంటల లోపు మనకి గృహప్రవేశం అనేది పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి చాలా ముహూర్తాలు కూడా అండి తెల్లవారుజామునే జరుగుతూ ఉంటాయన్నమాట. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేసే పని ఏదైనా సరే సక్సెస్ అవుతుంది అనటానికి ఈ వీడియో కూడా నిదర్శనం అండి. మనందరికీ కూడా ఎన్నో చూస్తుంటాము, మీరందరూ కూడా ఎన్నో వీడియోస్ చూస్తుంటారు, చాలామంది ఫాలో అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో ద్వారా తెలియచేయటం కోసం మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేయటం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకెవరికైనా తెలియదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.